నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన భవనంలో కలెక్టర్ దినేష్ కుమార్ నిర్వహించారు. సమస్యలతో వచ్చిన బాధితుల నుండి కలెక్టర్ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కారం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏదో అప్పులు తీర్చేయకుండా వాళ్ళ పిల్లల్ని ఎవరో తీసుకుంటున్నారు, ఫస్ట్ ఏర్పాటు చేయించారు, వాళ్ళ మీద యాక్షన్ ఇష్యూ చేయాలి. సో చూస్ ఇట్లా తీసుకొచ్చారు వాస్తవం అంటే ఆధార్ నెంబర్ 6-4. హార్ట్ స్ట్రోక్ వచ్చి భయపడతాడు, మళ్ళా టెన్షన్ లేదు. సెవెంత్ కుదిరితే రండి. కొండేపి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయడమే తన లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మినీ బైపాస్ రోడ్లో క్యాంపు కార్యాలయం మంత్రి ప్రారంభించారు. కొండపు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు క్యాంపు కార్యాలయం ప్రారంభించాలని మంత్రి సురేష్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఇకపై కార్యాలయానికి వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. అంతకుముందు మంత్రి సురేష్ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి క్యాంపు కార్యాలయం ప్రారంభించారు. తర్వాత క్రైస్తవులు, ముస్లింలు, హిందువుల మత పెద్దల ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు, పూజలు చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పలువురు పుష్పగుచ్చం అందజేసి మంత్రి సురేష్కి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని 6 మండలాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ
కలవండి ఒకసారి ఫోటో తీసుకో. గాంధీ నుండి అంటే బుద్ధిగిరికి జరిగి చెప్తాను, చెప్పొచ్చింది సరిపోయింది మా మీద వీడియో రన్నింగ్ రెండు కలవండి, ఇబ్బంది పడతారు. అన్న ఎదుడన్నా నా కలిసి దేవాన్న చూడనా ఓకే సార్ ఫేస్బుక్ లో అన్నా విజయన్న ఇటు ఇటు చూడనా అన్నా విజయన్న గుప్తా అన్నా
బయట ఉంటాం సార్. విధి నిర్వహణలో సక్రమంగా పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొంది ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో కారుణ్య నియామకాల కింద 19 మందికి నియామక పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఆర్టీసీలో పనిచేస్తూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలను అందజేశారు. కార్యక్రమంలో సహాయ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ, సచివాలయ పరిరక్షణ అధికారి ఉషారాణి, కలెక్టరేట్ ఏవో చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, అంటే ఏదో లైఫ్ సెటిల్ అయింది ఏం కాదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అంటే మీరు ఒక ఎదురు ఒక అసెట్ అధికారులు వీళ్ళు వచ్చారు, బట్ బాగా నేర్చుకొని ముందుకు ఎదగారు నువ్వు ఉండాలి. ఓకే, ఆల్రెడీ ఏదో నానా వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఉద్యోగం ఇచ్చారు, జాలీగా ఉంటామని ఏమీ లేదు. సో అందరు కొత్తగా నేర్చుకొని నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఏర్పాటు చేయాలి. సరేనా, ఓకే సార్. జిల్లాలో ఎక్కడ అక్రమ మద్యం అమ్మకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ సౌరి అన్నారు. జిల్లా నూతన ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ గా సౌరి బాధ్యతలు స్వీకరించారు. 3 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సాధారణ బదిలీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సౌరి ప్రకాశం జిల్లా ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ గా బదిలీపై వచ్చారు. ఒంగోలు కలెక్టరేట్లోని ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బార్ యజమానులు కలిసి అభినందనలు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సూపరింటెండెంట్ సౌరి తెలిపారు. మద్యం షాపుల్లో బార్లల్లోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కడైనా అక్రమ మద్యం ఉన్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చినా వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. అదే ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంలో 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన అడిగి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తుండే ఇక్కడికి వచ్చి ఒంగోలులో చారి తీసుకున్నాం. సో ఇక్కడ కూడా ఇంకా రాబోయే మనం ఫ్రెష్గా అదే ఈ ఎలక్షన్స్లో 3 ఏళ్ళు కంప్లీట్ అయిన దాంట్లో భాగంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్న నాకు ట్రాన్స్ఫర్ ఇక్కడికి బదిలీ అయింది. ఈ రుచి ఇక్కడ చారి తీసుకున్నాం. ఈ ఎలక్షన్స్ సంబంధించి ఎక్సైజ్ మ్యాటర్కి సంబంధించినంత వరకు షాపులు కానీ బార్లు కానీ ఏ విధమైన అవకతవకలు జరగకుండా వాటి అన్నింటినీ కంట్రోల్ చేస్తూ ఎలక్షన్స్ సజావుగా జరగడానికి మా వంతు సహకారం చేస్తామని, ప్లస్ ఇంకేమైనా కంప్లైంట్లు ఉన్నా ఏమున్నా సరే వెంటనే స్పందించడానికి అంతా స్టాఫ్ కొత్తగా వచ్చారు. అందరినీ మీటింగ్ పెట్టి అందరినీ దానికి ఎలక్షన్స్కి అందరినీ సంసిద్ధం చేసాం. సో ఏ విధమైన ఉన్నా సరే కంప్లైంట్లు మాకు తెలియజేయండి, సకాలంలో స్పందించి కంపల్సరీగా మేము రియాక్ట్ అవుతాం. మార్చి 1 నుండి జరిగే ఇంటర్ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో 100 మార్కులు టార్గెట్ పెట్టుకుని పరీక్షలు రాస్తే మంచి మార్కులు వస్తాయని ఆంధ్రకేసరి విద్యా కేంద్రం ప్రిన్సిపల్ వెంకటేశ్వర రెడ్డి వెల్లడించారు. ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్
5 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఇంటర్ ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులు రికార్డులు పూర్తి చేసుకుని రావాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ తారక్నాథ్ మాట్లాడుతూ, విద్యార్థుల ప్రవర్తనలో మార్పు రావాలని, పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. వేడుకల్లో పూర్వ ప్రిన్సిపల్ వెంకట్రావు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మనసు కోతి లాంటిది. ఈ ఏజ్లోనే మీకు రకరకాల కోతులు కనపడుతుంటాయి. మీకు మైండ్లో కోతులంటే రకరకాల ఆలోచనలు వస్తాయి. మనం ఏం చేసినా అందరూ మనల్నే గమనిస్తున్నారు అనుకుంటాం మనం. అది మన అమాయకత్వం, మూర్ఖత్వం, తెలివి తక్కువతనం. అది మనం కొత్త ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చాం, ఆ అమ్మాయిని అన్నే చూస్తుంది అనుకుంటాం. ఎందుకంటే కొత్త ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చిన అమ్మాయికి తెలియదు, మనకు మాత్రమే తెలుసు. అది మనల్ని అందరూ చూస్తున్నారు అనుకుంటాం. అది అది ఏజ్ యొక్క ప్రాబ్లం. అది ఈ 16-17 ఏళ్ల వయసులో అన్నీ అలాగే అనిపిస్తాయి. నేనే చాలా అందంగా ఉన్నాను, నేనే చాలా బాగున్నాను, అందరూ నన్నే గమనిస్తున్నారు. ఎవ్వరు ఎవరికి అంత పని ఉండదు, అంత ఓపిక ఉండదు. మనం చెప్పుకోవాలి నేను కొత్త డ్రెస్ వేసుకొచ్చాను అని, లేకపోతే ఎవరికి తెలియదు. అందరికీ ఎప్పుడు తెలుస్తుందంటే, రేపు మీకు ఒక 450 మార్కులు 460 మార్కులు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 979-980 వస్తే మీరు అడగకపోయినా మీ పేరు ఫోటోలో పేపర్లో వేస్తారు. మళ్ళా ఇలాంటి పాత్రికేయ మిత్రులు మీ గురించి టీవీ ఛానల్స్లో చూపిస్తారు. వాళ్ళంతా వాళ్ళు మీ ఇంటికి వస్తారు, పాత్రికేయ మిత్రులు వచ్చి, అమ్మ మీ ఫోటో ఇవ్వండి, బాబు మీ ఫోటో ఇవ్వండి అని చెప్పి అడిగి మరీ వేస్తారు. మీరు ఎన్ని కొత్త బట్టలు వేసుకుని ఎవ్వడు అడగడు మిమ్మల్ని, గుర్తుపెట్టుకొని ఉండండి. బిఆర్ అంబేద్కర్ గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానాలను పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ విద్య వాళ్ళు అభ్యసించింది ఎక్కడంటే ఓన్లీ గవర్నమెంట్ కళాశాలల్లో మాత్రమే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రమే. అప్పుడు అవకాశాలు లేవు, ప్రైవేట్ కాలేజీలు అవకాశాలు అనేవి లేవు. ఎన్నో కష్టాలు పడి ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చారు. ఎందుకంటే మనం గవర్నమెంట్ కాలేజీల్లో చదివేటువంటి పిల్లలు, మా గతంలో వెంకటేశ్వర రెడ్డి గారు చెబుతూ ఉంటారు, నాటుకోడి లాంటి వాళ్ళని. ఎందుకంటే వీళ్ళు నాటుకోడి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సాధించాలి అనుకుంటే కొద్దిమంది అయినా సరే దాన్ని సాధించేంత వరకు పట్టు వీడరు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఇష్టపూర్వకంగా చదివే ఎడ్యుకేషన్ ఉంటుంది, కానీ మిమ్మల్ని కష్టపెట్టి చదివేటువంటి ఎడ్యుకేషన్ అనేది ఉండదు. వీరిలో ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు, కొద్దిమంది వినియోగించుకోలేకపోతున్నారు. ఆ వినియోగించుకోలేకపోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారంటే, ఈరోజు అనేక రకాల అందరి ముందు ఎల్లా చూసే
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఈ నెల 9వ తేదీన జరిగే నేషనల్ డివార్మింగ్ డే ప్రచార గోడ పత్రికను జేసీ గోపాలకృష్ణ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో 6 లక్షల మంది వరకు 19 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారని, వీరందరికీ అవసరమైన టాబ్లెట్లను ఆయా పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేర్చడం జరిగిందన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో మండల వైద్యాధికారులు, ఎంఈఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు డిగ్రీ చదివే మొదటి సంవత్సరం విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాలకు టాబ్లెట్లను అందజేయాలన్నారు. జిల్లాలోని 2718 పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరిగేలా చూడాల్సిన బాధ్యత మండల స్థాయి అధికారులపై ఉందన్నారు. 9వ తేదీన టాబ్లెట్లు అందజేయని విద్యార్థులకు 16వ తేదీన మందు బిల్లలు పంపిణీ చేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, డిఎంఎన్హెచ్ఓ రాజలక్ష్మి, డీఈఓ సుబ్బారావు, జెడ్పీసీఈఓ జాలరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణాయక్, డాక్టర్ సురేష్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అస్ వెల్ అస్ ద ప్రైవేట్ కాలేజెస్. సో ప్రైవేట్ కాలేజెస్ కి డిడి సోషల్ వెల్ఫేర్ లైసెన్స్ ఉండడం వలన లాస్ట్ టైం ఎక్కడెక్కడ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో ఈ ఫీ రీఎంబర్స్మెంట్ లో మీ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కోఆర్డినేట్ చేయమని చెప్పండి. ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు 18 సంవత్సరాల వాళ్ళు పిల్లలు ఎవరు ఉంటే ఆ కాలేజెస్ కూడా ఇది మూవ్ చేయాలి జరుగుతుంది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వలన. ఐ రిక్వెస్ట్ డిడి సోషల్ వెల్ఫేర్ విత్ యువర్ ఏఎస్డబ్ల్యూఓస్ యువర్ లైసెన్స్ అంగన్వాడీస్ ఉన్నాయి, దాంట్లో 136,000 పిల్లలు ఉన్నారు. సో అంగన్వాడీ వర్కర్స్ అనేది కూడా ఇప్పుడు రెస్యూమ్ అయ్యారు ఈ వర్క్ లో. సో సూపర్వైజర్స్ అండ్ సిడిపిఓస్ ఈ డివార్మింగ్ డే గురించిన విషయాలు ఒకసారి రివ్యూ చేసుకొని వాళ్ళని అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఈ టాబ్లెట్స్ షుడ్ బి మూవ్డ్ ఫ్రమ్ ద పిఎస్సీస్ నుంచి మూవ్ చేస్తున్నారు కదా. సో మెడికల్ ఆఫీసర్స్ ద్వారా ఎంపీడిఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ మాట్లాడుకొని ఈ లాజిస్టిక్స్ ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసేసుకోండి. ఈ టాబ్లెట్స్ అన్ని కూడా పిఎస్సీస్ కి ఆల్రెడీ తరలించి ఉన్నాము. అక్కడ నుంచి ఇట్ విల్ బి మూవ్డ్ టు ద స్కూల్స్ అండ్ అంగన్వాడీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ మెడికల్ ఆఫీసర్స్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రసవాల కోసం వచ్చే వారిలో హై రిస్క్ లక్షణాలు కనిపిస్తే వెంటనే హయ్యర్ హాస్పిటల్స్ కు రిఫర్ చేయాలని జిల్లా ఎయిడ్స్, కుష్టు, లెప్రసీ నివారణ అధికారి సురేష్ కుమార్ సూచించారు. జిల్లాలో మాతృ శిశు మరణాల నివారణకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో ఒంగోలులోని జీజీహెచ్ లెక్చర్ గ్యాలరీలో వర్క్షాప్ నిర్వహించారు. మహిళకి కాన్పు పునర్జన్మ వంటిది అనే నానుడి ఉండేదని, ప్రస్తుతం పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది, అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని సురేష్ కుమార్ అన్నారు. ఈ పరిస్థితుల్లో మాతాశిశు మరణాలు సంభవించకూడదనేది ప్రభుత్వాల ఉద్దేశమన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకు 5 ప్రసవాలు జరగాలని, గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 10కి తగ్గకుండా ప్రసవాలు జరగాలన్నారు. 0 ప్రసవాలు ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని సురేష్ కుమార్ గుర్తు చేశారు. ఈ వర్క్షాప్ లో డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ సుగుణమ్మ పాల్గొన్నారు. వైద్యులు రవలి, సుజన, సుధీర్ హైరిస్క్ కేసులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ప్లీజ్ నెక్స్ట్ టైం బ్రిటన్ కి పోస్ట్ టెస్ట్ ఫినిష్ చేయండి. Yeah.
ప్లీజ్ ఇంకా 50,000 రెస్పాన్సెస్ కావాలి ప్లీజ్. సో స్త్రీ పునర్జన్మ అనేది, కాన్పు అనేది పునర్జన్మ. మన భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఎందుకు ఉందంటే, యూ విల్ బి లేబుల్డ్ యాజ్ ఏ డెవలప్డ్ కంట్రీ. సో మెడికల్ ఆఫీసర్స్ అందరికీ పిఎస్సిస్లో కాన్పులు చేయమని చెప్తున్నాం. అందులో ముఖ్యంగా మనం ఏంటంటే ప్రైమరీస్కి పెద్దగా రిస్క్ తీసుకోవట్లేదు. ప్రైమరీస్ని మనం హై రిస్క్గా గుర్తించి వాటిని సిఎస్సి కానీ ఏహెచ్ఎల్ కానీ రెఫర్ చేయమని చెప్తున్నాము. బట్ సమ్టైమ్స్ ద ప్రై సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు లెర్న్, నాట్ ఓన్లీ రిగార్డింగ్ ప్రెగ్నెన్సీ బట్ ఆల్సో అనీమియా అండ్ అదర్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ మై ప్రోగ్రామ్స్ లెప్రసీ, ట్యూబర్క్లోసిస్, ఎయిడ్స్, ఎవ్రీథింగ్. సో యూఆర్ ఆల్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్, యూ హ్యావ్ టు నో అబౌట్ దెమ్. యూ హ్యావ్ టు నో హౌ టు రివ్యూ ద ప్రోగ్రామ్స్, హౌ టు మానిటర్ ద ప్రోగ్రామ్స్, హౌ టు సూపర్వైజ్ ప్రోగ్రామ్స్. సో విత్ దిస్ ఐ కంక్లూడ్. ఐ హోప్ ఇట్ విల్ రిఫ్రెష్ యువర్ నాలెడ్జ్, ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, ఫార్ ట్రైబల్ పిఎస్సిస్ దెర్ విల్ బి ఏ జూమ్ మీటింగ్ అట్ 4 PM. So all the tribal PSC medical officers are requested to gather in DMHO office. Previously we thought that it was a VC, but it is a Zoom conference. Link is given. వైసీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు పాత మార్కెట్ సెంటర్లోని ఆయన స్వగృహంలో గొర్రెపాటి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గొర్రెపాటి శ్రీనివాసరావు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. గొర్రెపాటి అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒకసారి ఈ లుక్ కూడా ఇటు పిసిసి అధ్యక్షురాలు షర్మిలపై సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా వ్యక్తి
వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని జేడీ సీలం అన్నారు. అటువంటి దుష్టచర్యలు ఖండించారు. త్వరలో డీజీపీని కలిసి అటువంటి పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కోరతామన్నారు. 7వ తేదీన బాపట్లలో రోడ్ షో, బహిరంగ సభకు షర్మిల వస్తున్నారన్నారు. సభకు అద్దంకి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సోమేపల్లి శ్రీనివాసరావు, నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్గా కోరే సురేంద్రనాథ్లను నియమించారు. కార్యక్రమంలో అద్దంకి పట్టణ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, మండల అధ్యక్షులు పివి సురేష్ బాబు, కొరసపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేల్లా సుబ్బారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎర్రమోతు నాగయ్య, పాలపర్తి శ్రీనివాసులు, చుండూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలు ఎవరెవరు అభ్యర్థులు తేలిన తర్వాత దాని విషయం మాట్లాడదాం. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా సర్వలమ్మ గారి నాయకత్వం ఆ వచ్చిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. కొత్త వారు పార్టీలోకి వస్తున్నారు, వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలీయం చేస్తాం. మా సమన్వయ సమితిలో మండల ప్రెసిడెంట్స్ 6 ఉన్నారు. టౌన్ ప్రెసిడెంట్ ఒక ఆయన సురేష్ గారు, రూరల్ మండలం గృహణి గారు టౌన్ ప్రెసిడెంటు, అదే సుబ్బారెడ్డి గారు పరిసపాటు ప్రెసిడెంటు, అదేవిధంగా జయపంగులూరు ప్రెసిడెంటు వారికి అప్పచెప్పాము నరసింహారావు గారికి, వారు చూస్తారు. జూలిపాల రామకృష్ణ గారు సంతమాలూరు ప్రెసిడెంటు, అబ్రహాం గారు బలిపురం ప్రెసిడెంటు. వీళ్ళు కాకుండా మిగతా ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తులు నరసింహారావు గారు కానీ, అదేవిధంగా నాగయ్య గారు కానీ, మా పాలపర్తి శ్రీనివాసులు గారు కానీ, అదేవిధంగా ఇక్కడ కొత్తగా కళ్యాణ చక్రవర్తి జయపంగులూరు నుంచి ఆయన కూడా మా పార్లమెంట్ మొత్తంలో సహకరిస్తూ ఉన్నారు. వారు మేమందరం కలిసి మన శ్రీనివాసరావు గారిని ప్రస్తుతం ఇన్ఛార్జిగా మేము పెట్టుకున్నాం. అందరిని సమన్వయం చేయండి అని చెప్పి ఒక ఆఫీస్ తీసుకొని త్వరలోనే పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావును ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని వచ్చిన దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులను స్వీకరించిన ఆయన కింది స్థాయి అధికారులను సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒంగోలు నగరపాలక సంస్థలో ఉన్న పెండింగ్ అర్జీలను పరిష్కారం కోసం ఇద్దరు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించి నివేదికను అందిస్తానని ఆర్డీఓ విశ్వేశ్వరరావు కలెక్టర్కు తెలిపారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ కింద ప్రకాశం జిల్లాలో 65 పంచాయతీలు సర్టిఫికెట్లు పొందేందుకు సిద్ధంగా ఉన్నాయని జిల్లా క్షయ నివారణ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. టీబీ ముక్త్ పంచాయతీకి సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను జిల్లాలోని 65 పంచాయతీల్లో అమలవుతున్నాయన్నారు. వీటిని తాను జిల్లా పంచాయతీ అధికారి మరోసారి పరిశీలించి ప్రభుత్వానికి తుది నివేదిక అందిస్తామన్నారు. టీబీ ముక్త్ పంచాయతీలుగా ఎంపికైన వాటికి మార్చి 24వ తేదీ అవార్డులతో పాటు నిధులు అందిస్తారన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అనే ప్రోగ్రాంని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో టీబీ ముక్త్ పంచాయతీ అంటే ఏ పంచాయతీలు టీబీ నుంచి విముక్తి పొందాయి అనేది పరిగణనలోకి తీసుకోవడానికి కొన్ని అంశాలను మాకు పొందుపరచడం జరిగింది. అంటే మార్గదర్శకాలు, గైడ్ లైన్స్, అవేంటంటే ప్రతి పంచాయతీలో 1000 మంది జనాభాకు కనీసం 30 మందిని గళ్ళ పరీక్షలకు పంపించి ఉండాలి. అట్లాగే గత సంవత్సరం అంటే 23వ సంవత్సరంలో 1 కేసు కానీ లేదా అంతకంటే తక్కువ కేసులు కానీ టీబీ కేసులు నిర్ధారణ అయి ఉండాలి.
నిర్ధారణ అయిన టీబీ కేసులకు అన్ని పరీక్షలు జరిగి ఉండాలి. తర్వాత వీటికి ఎన్పివై అంటాం, నిక్షయ పోషణ యోజన. అంటే టీబీ ట్రీట్మెంట్ మీద ఉన్న పేషెంట్లందరికీ ప్రభుత్వం వారు నెలకు 500 రూపాయల చొప్పున పౌష్టికాహారం కోసం వేస్తుంటారు. ఆ లబ్ధి కూడా ఆ పేషెంట్ పొంది ఉండాలి. తర్వాత పిఎంటీబీఎంఏ అంటే ప్రధానమంత్రి ముక్త్ అభియాన్ అని ఒకటి ఉంటుంది. మేము ఎన్జిఓస్ ద్వారా దాదాపు 500 మంది పేషెంట్లకి 6 నెలల పాటు విరాళాలు సేకరించి ఫుడ్ బాస్కెట్ సప్లై చేయడం జరిగింది. సో కనీసం పేషెంట్కు ఒక ఫుడ్ బాస్కెట్ అన్నా అంది ఉండాలి. ఈ విధంగా క్రైటీరియా తీసుకొని జిల్లాలో మేమంతా ఆ లెక్కలు అవి స్టాటిస్టిక్స్ చూస్తే 20 మండలాల్లో దాదాపు 65 పంచాయతీలు ఈ సర్టిఫికేషన్ కోసము సెలెక్ట్ అయినాయి. సో ఈ పంచాయతీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మరో 45 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఒంగోలు బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మాత్రం ఒక అడుగు ముందే వేసింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా గత ఏడాది ఆగస్టు నుండి ఇక్కడి 10వ తరగతి చదివే 78 మంది విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహిస్తోంది. సెంట్ పర్సెంట్ రిజల్ట్ 5కు తగ్గకుండా 3IIT సీట్లు లక్ష్యంగా విద్యార్థినులను ఇక్కడి ఉపాధ్యాయులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ పరంగా చేపట్టే అన్ని రకాల వేడుకలకు ఒంగోలులోని బండ్లమిట్ల ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థినీలు ఉండాల్సిందే. జిల్లా ఉన్నతాధికారుల మన్నలను పొందే ఆ పాఠశాల విద్యార్థినీలు 10వ తరగతి ఫలితాల్లో కూడా అదే విధమైన ప్రశంసలు అందుకునేలా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ప్రతి ఏటా డిసెంబర్లో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేస్తోంది. ఉదయం సాయంత్రం 1 గంట స్టడీ అవర్స్ నిర్వహించేలా సబ్జెక్టుల వారీగా అన్ని ఉన్నత పాఠశాలలకు షెడ్యూలు జారీ చేసింది. అయితే ఒంగోలు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కృష్ణకుమారి సహచర ఉపాధ్యాయులతో కలిసి తమ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యా సంవత్సరం ప్రారంభం నుండే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. మాకు స్టడీ అవర్స్ పెడుతున్నారు, డైలీ మార్నింగ్ కూడా పెడుతున్నారు, మాకు స్పెషల్గా పెడుతున్నారు మార్నింగ్, సాయంత్రం, ఈవినింగ్ కూడా. దానివల్ల ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నాము, మాకు ప్యానల్ కూడా యూస్ చేస్తున్నారు. మాకు మళ్ళీ ఎగస్ట్రా నాలెడ్జ్ చెప్తారు మాకు, ఇంకా దాని గురించి సబ్జెక్ట్ వైజ్గా ఇంకా ఎగస్ట్రా నాలెడ్జ్ కూడా చెప్తారు మాకు. మాకు మార్నింగ్ వచ్చేసి 8 to 9 సార్. ఇప్పుడు మాకు ప్లేయర్ లేదు, ఇంకా ఫిబ్రవరి ఆన్వర్డ్స్ మాకు ప్లేయర్ లేదు. 9:15 వరకు మాకు స్టడీ అవర్స్. అండ్ ఈవినింగ్ వచ్చేసి మాకు 4 to 5 వరకు సార్. బాగా రావాలని కోరుకుంటున్నాం సార్. మాకు 3IIIT అది రావాలి, సీట్స్ రావాలని కోరుకుంటున్నాం. బాగానే చెప్తారు సార్, అంటే కేర్ చూస్తారు, ఇలా రాయాలి, ఎగ్జామ్లు ఇలా రాయాలి, మిస్టేక్స్ చేయకూడదు. మెయిన్గా చిన్న మిస్టేక్స్ కూడా మార్క్స్ పోతాయి, ఎంత బాగా చదివినా కూడా అలాంటి మిస్టేక్స్ చేయకుండా అని చెప్తారు. క్లాస్లో వచ్చేసి నాలెడ్జ్ పరంగా చెప్తారు, ఇక్కడ వచ్చేసి ఎలా చదవాలో ఎలా రాయాలో అని కూడా చెప్తారు సార్. చెప్పడం నాలెడ్జ్ చెప్తారు, ఇక్కడ వచ్చేసి మనం ఎలా రాయాలి ఎలా చదువుకోవాలి అని మేము ఇక్కడ నేర్చుకుంటాము స్టడీ అవర్స్లో. మాకు అన్ని ప్రాక్టీస్, మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటారు. మ్యాథ్స్, తెలుగు అనుకు, మా గ్రామర్ చూస్తారు తెలుగు, సైన్స్ మ్యాథ్స్ చేయాలి అని ఉన్నాయి సార్, చేస్తాం. సోషల్ మెయిన్, ఎస్. మార్నింగ్ స్టడీ అవర్స్లో, ఈవినింగ్ స్టడీ అవర్స్లో చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాము. ఏ రోజు చదివి ఏ రోజు చెప్పింది ఆ రోజే నేర్చుకుంటా, అలా 585 రావాలని ఎంతో బాగా ప్రిపేర్ అవుతున్నాము. 3IIIT సీట్స్ అలా రావాలని చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాము. మాకు ఇప్పుడు ప్యానెల్ వచ్చిన తర్వాత ఇంకా బాగా అర్థమయ్యేటట్టు, అలాగే సార్స్ వాళ్ళు నాలెడ్జ్ పెంచుతా, స్టడీ అవర్స్లో ఎగ్జామ్లో చిన్న మిస్టేక్ రాయకుండా ఇలా రాస్తే మార్క్స్ ఉంటాయి, నీట్గా రాయాలి అని చెప్తూ ఉన్నారు సార్స్, మేడమ్స్ వాళ్ళు. మ్యాథ్స్ అయితే డైలీ ప్రాక్టీస్ ఉండిద్ది, డైలీ 1 అవర్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్నాము. అలాగే స్టడీ అవర్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి 10th క్లాస్ వాళ్ళకి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మొదలుకొని ఉపాధ్యాయుల వరకు ఉన్న లక్ష్యం ఒకటే, మార్చిలో జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో 10% రిజల్ట్ 5కు తగ్గకుండా 3IIIలో సీట్లు దక్కించుకోవడమే. అందుకు తగ్గట్లుగా విద్యార్థినీలు కూడా సిద్ధమవుతుండడం విశేషం. సాధారణ తరగతులు, స్టడీ అవర్స్ కాకుండా లంచ్ పీరియడ్లో కూడా సబ్జెక్టు ఉపాధ్యాయుల చేత ప్రత్యేకంగా తరగతులు చెప్పించుకునడం గమనార్హం.
క్లాస్ ఏ సెక్షన్. మాకు 10th క్లాస్ ఆగస్ట్ నుంచి స్టడీ అవర్స్ స్టార్ట్ అయ్యాయి. మేమందరం బాగా చదువుతున్నాము. మా స్కూల్ నుంచి డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలని మేము కోరుకుంటున్నాము. మేము బాగా కృషి చేస్తున్నాము, మా టీం అంతా కూడా. అలాగే మాకు ఏమైనా డౌట్స్ ఉంటే మేడమ్స్ అందరూ బాగా అర్థమయ్యేటట్టు చెప్పి చాలా క్లారిటీగా చెప్తున్నారు, మాకు బాగా అర్థమవుతుంది కూడా. అలాగే మేము కూడా దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేయాలని అనుకుంటున్నాము. మాకు మ్యాథ్స్లో ఏమన్నా డౌట్స్ ఉంటే మేడమ్స్ కూడా బాగా చెప్తున్నారు. ఒకవేళ మాకు ఎందులో అయినా FA1లో ఆర్ FA3లో మాకేమైనా మార్క్స్ తక్కువ వస్తే ఇలా కాదమ్మా అలా అని చెప్పేసి పబ్లిక్కి ఎలా రాయాలి ఎలా చేయాలి అనేది మాకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ అలా చెప్తున్నారు. దాన్ని మేము పాటిస్తున్నాము. ఇంకా మేము బాగా కృషి చే. అంతేకాకుండా ఆదివారం పండగ సెలవుల్లో కూడా స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా పదవ తరగతి విద్యార్థినీలు పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో వారి ఇంట్లో కూడా మంచి వాతావరణం ఉండేలా ప్రత్యేకంగా పేరెంట్స్ కమిటీ మీటింగ్ నిర్వహణకు సన్నద్దమవుతున్నారు. విద్యార్థినీల మానసిక శారీరక ఆరోగ్యంతో పాటు వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా పేరెంట్స్ కమిటీ మీటింగ్లో చెప్పనున్నారు. ఆహారం నిద్ర విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ గురించి కూడా విద్యార్థినీల తల్లిదండ్రులకు చెప్పి విద్యార్థిని ప్రశాంత వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. అంటే వాళ్ళ మీద సహజంగా ఏ స్కూల్లో అయినా సహజంగా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అది ఏ హై స్కూల్ అయినా సరే. అయితే మేమేంటంటే ఇంకొక స్టెప్, గవర్నమెంట్ ఇచ్చేటువంటి డీసీబీ వాళ్ళు ఇచ్చేటువంటి టైం టేబుల్ ప్రకారమే కాకుండా మేము ఆగస్ట్ 1st నుంచే స్టడీ అవర్ స్టార్ట్ చేసాం. మరి స్టడీ చేయడం మా సపరేట్ టైం టేబుల్ వేసుకుని పిల్లలందరూ డివైడ్ చేసుకోవడం, మెయిన్లీ ఏంటంటే కొంచెం డీ గ్రేడ్ పిల్లలు కొందరు ఉంటారు వాళ్ళకు కూడా మేము సపరేట్ టైం టేబుల్ వేసుకున్నాం, వాళ్ళకు కొంచెం మెటీరియల్ అందించడం కానీ. అయితే వాళ్ళల్లో ఇర్రెగ్యులారిటీగా ఉన్నటువంటి వాళ్ళ మీద మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసాం, వాళ్ళని కొంచెం రెగ్యులర్ రప్పిస్తున్నాం, అది మాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ కొంచెం వీక్ సెక్షన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం పాస్ అనేది మా టార్గెట్, అంతే తప్ప లేదు. దానికోసం వాళ్ళకి సపరేట్ స్కెచ్, వాళ్ళకు కొంచెం పాయింట్లు ఇవ్వటం, వాళ్ళని ప్రిపేర్ చేయించడం అలా చేస్తూ ఉన్నాం. ఆ విధంగా టోటల్గా మంచి రిజల్ట్ ఇవ్వాలి, స్కూల్కు పేరు తేవాలి, జిల్లాలో అంటే మన జిల్లా తరఫున మంచి ర్యాంక్ వచ్చిందంటే అది స్టేట్లో కూడా మనకు మంచి పేరు వస్తుంది అనేటువంటి భావన. దానికోసం మా స్టాఫ్ అందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. స్టడీ అవర్స్కి ఎలా అంటే మాకు టైం టేబుల్ అంటే ఉదయం పూట కూడా మేము అంటే మాకు డీసీబీ వాళ్ళు ఇచ్చిన సెక్టర్ ప్రకారం ఓన్లీ సాయంత్రం పూట మాత్రమే మాకు టైం టేబుల్ ఉంది. మేము ఉదయం కూడా ఆల్రెడీ టైం టేబుల్ వేసుకున్నాం, టైం టేబుల్ వేసుకొని 8 to 9 సోమవారం ఒక సబ్జెక్టు, మంగళవారం ఒక సబ్జెక్టు, అట్లా శనివారం వరకు. మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో రివర్స్లో వస్తుంది. అంతేకాకుండా హాలిడేస్లో మాకు ఒక పూటే వాళ్ళు ఇచ్చారు టైం టేబుల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, కానీ అవసరాన్ని బట్టి పిల్లల్లో ఉండే ఇంట్రెస్ట్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కొద్దీ మేము మధ్యాహ్నం కూడా క్లాసులు తీసుకుంటున్నాం. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ముందు మనం కూడా కాదు, పిల్లలే మాకు ఇది కావాలి సార్, ఇది కావాలి మేడం, ఈ సబ్జెక్ట్ మేము చదువుకుంటాం, ఇంటికాడ మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏదైతే మేము చదువుకుంటాం, మీరు రండి సార్ అని మధ్యాహ్నం పూట కూడా రప్పించుకుంటున్నారు. ఇప్పటిదాకా చాలా చక్కగా జరిగినాయి. డీసీబీ వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారము మళ్ళీ మాకు మేము పెట్టుకున్న టైం టేబుల్ని కొంచెం చేంజ్ చేసుకొని జాగ్రత్తగా నడుపుతున్నాము. మేము సొంతంగా ప్రతి సబ్జెక్టు టీచరు వాళ్ళకి ఒక మెటీరియల్ తయారు చేశారు, ఆ మెటీరియల్ని ప్లస్ వేరే రకాలుగా ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినవి వాటిలో కొన్ని మనకు అవసరమైన బిట్స్ కలుపుతూ ఆ మెటీరియల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేయిస్తున్నాము పిల్లల్ని. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు టాప్ పొజిషన్లో ఉండాలని చెప్పి అందరూ శాశక్తుల అన్ని సబ్జెక్టుల టీచర్లు కష్టపడుతున్నారు. ఈ విధంగా ఇప్పుడు మరీ ఎగ్జామ్స్ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి, ప్రీ ఫైనల్ దగ్గరకు వచ్చింది కాబట్టి స్టడీ ఎంత ముఖ్యమో మానసికంగా వాళ్ళు లైఫ్లో మొట్టమొదటిసారి ఎదుర్కోబోయే ఒక యుద్ధం లాంటిది 10th క్లాసు. అది యుద్ధంలాగా కాకుండా చక్కగా దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మానసికంగా వాళ్ళని మేము సిద్ధం చేస్తున్నాము. భయపడాల్సిన అవసరం లేదు, లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 10th క్లాస్ని అత్యంత జాగ్రత్తగా చదువుకుంటూ చాలా సులభంగా దాటగలము అన్న విషయాన్ని వాళ్ళకి తెలిసేటట్టు చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకువెళ్తున్నాము. ఎగ్జామ్ ఫీవర్ లేకుండా, ఆ భయం అనేది లేకుండా ధైర్యంగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయమే, 10th క్లాసు దాకా మేము భయపడద్దు భయపడద్దు ఎగ్జామ్స్ అని చెప్తాము. ఒక్క 1st ఎగ్జాము తెలుగు ఎగ్జామ్ రా
స్వయం పాలన దిశగా పేదలు అడుగులు వేయాలని, ఈ మేరకు బడుగు బలహీన వర్గాల్లో స్ఫూర్తి నింపి దిశానిర్దేశం చేసేందుకు ఈ నెల 14వ తేదీన నాగార్జున యూనివర్సిటీ వద్ద స్వయం పాలన మహాసభ నిర్వహిస్తున్నట్లు విశ్రాంత ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఐక్యత విజయ పదం మొదటి దశ యాత్ర ముగిసిన నేపథ్యంలో ఒంగోలులో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. భారీగా దళిత బహుజన ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్న సమావేశంలో విజయశ్రీ విజయ్ కుమార్ పాల్గొన్నారు. 14న జరిగే మహాసభ గురించి సమావేశంలో చర్చించారు. పేదల ఉనికిని చాటేందుకు సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలులోని ఒక హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో పలువురు దళిత సంఘాల నాయకులు, విజయ్ కుమార్ అభిమానులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న అవకాశాలను బట్టి మనకి మంచి పరిణామాలు ఉన్నాయి. ఓకే, మేడం ఉండే ఉండే ఐక్యతా విజయ పదం యాత్ర చేపట్టిన విషయం అందరికి కూడా విదితమే. జూలై 23న తడలో ప్రారంభం చేసుకుని 3 దశల్లో చేస్తామని ఆ రోజు ప్రకటించిన ప్రకారంగా మొదటి దశను తుని దగ్గర విరామం ప్రకటించడం జరిగింది. మిగిలినటువంటి 2 దశలు రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చేపట్టాలి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు కొనసాగటం కష్టం కాబట్టి దానికి తాత్కాలికమైనటువంటి విరామాన్ని ప్రకటించడం జరిగింది. అయితే తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ప్రజల యొక్క ఆకాంక్షలు, ముఖ్యంగా అధిక జనుల యొక్క ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని నెరవేర్చే దిశగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు పూర్వపు నెల్లూరు మరియు ప్రకాశం, అంటే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల యొక్క ప్రతినిధులతో ఈరోజు ఇక్కడ సమావేశమై ఉన్నాము. వీరందరూ కూడా యాత్రలో ఎంతో బలమైనటువంటి ఆదరణ ఇచ్చి వెన్నంటి ఉండి నడిచి అలాగే పేద ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళి వారి యొక్క వారితో మమేకం అవ్వడానికి అనుక్షణం అహర్నిశలు కృషి చేసినటువంటి నాయకులంతా కూడా ఈరోజు వచ్చున్నారు. సో వీరందరూ యొక్క ఆకాంక్షల మేరకు రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మరీ ముఖ్యంగా 16,572 వినతులు మాకు ఈ మొదటి దశలో యాత్రలో ఇప్పటివరకు అందినవి మేము లెక్కించగా వచ్చున్నాయి. ఇంకా కొన్ని లెక్కిస్తూ ఉన్నాము. వాటన్నిటినీ పరిష్కరించాల్సిన బాధ్యత మాకుంది. వాటి పరిష్కారం ఎంతో నమ్మకంతో అవి పరిష్కారం అవుతాయని పేదవారు, అధిక జనులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీ వర్గాల్లో పేదలందరూ ఇచ్చున్నారు. సో వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయడం అనేది మా ప్రధాన కర్తవ్యం, ముందున్నటువంటి లక్ష్యం. సో దీంతో పాటు ఏ విధంగా మనం ప్రజలకు చేరువగా ఉండగలం, ఏ విధంగా వారి ఆకాంక్షలు నెరవేర్చగలం అన్న విషయాన్ని ముఖ్యమైనటువంటి నాయకులతో చర్చించి ఒక నిర్ణయానికి రావడం అనేది ఒక అంశమైతే, ఈ 14వ తేదీ మొన్న మేము 2 ఫిబ్రవరి ముగింపు విజయోత్సవ సభలో ప్రకటించిన విధంగా 14వ తేదీ ఒక పెద్ద మహాసభను నిర్వహించాలి, ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలను కలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచనను కూడా ఇప్పటికే మేము ప్రకటించడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఆ రోజు ఏ విధంగా చేయాలి, ఆ రోజు ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనేటువంటి విషయాలు కూడా ఈరోజు చర్చించడం జరుగుతుంది. సో ఈ ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ ప్రతినిధుల సమావేశంలో మేము ఒక ఈ 14వ తేదీ జరగబోయేటువంటి స్వయం
పాలన మహాసభకు సంబంధించి, అధిక జనుల స్వయం పాలన మహాసభకు సంబంధించి దాని యొక్క విధి విధానాల గురించి కూడా ఈరోజు చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం. సో ఇప్పుడు ఈ ఐక్యతా విజయపదం యాత్ర యొక్క మొదటి దశ ముగింపు సందర్భంగా 14 తేదీన నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక మహాసభను ఏర్పాటు చేస్తున్న సందర్భంలో పేదలందరూ కూడా, అధిక జనులందరూ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీ వర్గాల్లో పేదలందరూ కూడా తమ ఉనికిని శక్తిని చాటుకునే విధంగా లక్షలాదిగా తరలి రావాలి, అది విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి మరియు పిలుపుని ఇస్తూ ఉన్నాను. కొమరోలు పోలీస్ స్టేషన్ను సర్కిల్ రూరల్ సిఐ దాసరి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ను సందర్శించి ఎస్ఐ కోటేశ్వరరావుకు తగు సూచనలు సలహాలు అందజేశారు. గిద్దలూరు సర్కిల్ పరిధిలోని 3 మండలాల్లో ట్రాఫిక్ నియంత్రించేందుకు తమ వంతుగా చర్యలు తీసుకుంటామని సిఐ దాసరి ప్రసాద్ అన్నారు. సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నూతన సిఐ దాసరి ప్రసాద్ ఎస్ఐకే వెంకటేశ్వరరావులను జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు, నాదిళ్ల వెంగయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ షేక్ నన్ను, ఎంపీటీసీలు నాగదాసరి, తిరుపతి రాజు, షేక్ సుభాన్, కొమరోలు మండల వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ డీ వార్మింగ్ డేపై తల్లుపాడు మండల లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ నెల 9వ తేదీన జరగనున్న డీ వార్మింగ్ డే ప్రాధాన్యత గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మౌలాలి విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి నులిపురుగుల నివారణ మాత్రలు మింగాలని సూచించారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్త విక్టోరియా రాణి పాల్గొన్నారు. ఈ నులిపురుగుల నివారణ కార్యక్రమంపై మీకు చిన్న అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేసినాము. ఈ సందర్భంగా ఈ నులిపురుగుల్ని ఏ విధంగా నిర్మూలించాలి, వాటి వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి మీకు తెలియజేస్తాము. నులిపురుగుల వ్యాప్తిని అరికట్టుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, గోళ్లను శుభ్రంగా చిన్నవిగా ఉంచుకోవాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుభ్రమైన నీటినే తాగాలి, బూట్లు ధరించాలి, ఆహారంపై మూత ఉంచాలి, పండ్లు కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలి, భోజనానికి ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి, అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయరాదు, మరుగుదొడ్డిని ఉపయోగించాలి. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు రజకులకు సముచిత స్థానం కల్పించాలని నేషనల్ ధోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. రజకుల ఎస్సీ సాధనే ధ్యేయంగా రజకుల సమస్యలే ప్రధానంగా తిరుపతి నుండి విజయవాడ వరకు చేపట్టిన ర్యాలీ బాపట్ల జిల్లాకు చేరుకుంది. తిరుపతి శ్రీవారి పాదాల చెంత నుండి బయలుదేరి 11వ తారీఖు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధానం వరకు పాదయాత్ర చేస్తూ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా రజకులను ఎస్సీలో చేర్చే విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని చాలా స్పష్టంగా ప్రతి ఒక్క పార్టీని హెచ్చరిస్తూ వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు రజకులకు అనేకమైనటువంటి జీవోలు ఉన్నాయి, అవి అమలు చేయటం లేదు. అదేవిధంగా ఈ ధోబీ ఘాట్లు చెరువుల మీద శాశ్వత సభ్యత్వం మనకు లేకపోవటం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇదే విధంగా మరి రజక మహిళల మీద జరిగే దాడులకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే అట్రాసిటీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు అట్రాసిటీ అనేది కావాలి అని చెప్పేసి వీటిని ప్రధాన డిమాండ్లుగా మేము చేర్చుతూ ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నాం. పాదయాత్ర పూర్తయిన తరువాత 6 రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు అందరినీ కలుసుకోవడం, వారికి వారి ఎలక్షన్ మేనిఫెస్టోలో
ఈ యొక్క అంశాలను చేర్చాలి. ఎన్నో వివక్షతలను ఎదుర్కొంటూ ఈరోజు జాతిని ఎస్సీ జాబితాలో చేర్చి వాళ్ళ జాతికి ఒక మంచి గుర్తింపు తేవాలనేటువంటి ఒక సత్సంకల్పంతో అన్నవరప నాగమల్లేశ్వరరావు గారు చేపట్టినటువంటి ఈ మహత్కార్యం తిరుపతి నుంచి విజయవాడ దాకా సాగుతుంది. వారి కార్యక్రమం పూర్తయ్యే లోపల ఆ వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల వారు మంచి శుభవార్త వింటారనేటువంటిది మా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. వారు చేస్తున్నటువంటి సాధనకు ప్రత్యేకించి బాపట్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అలానే అద్దెంకి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం తరఫున కూడా వారికి సంఘీభావం తెలియజేసుకుంటూ సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా బీసీ సంఘాల తరఫున కూడా ఉంది. న్యాయపరమైనటువంటి నాగమల్లేశ్వరరావు గారి యొక్క డిమాండ్లు ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలించాలా, ప్రభుత్వం ఖచ్చితంగా తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఈ సమరుద్దేశించి మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. వారు ఎప్పుడు ఏది చేయమన్నా కూడా బీసీ సంఘం ఎప్పుడు వారికి అందుబాటులో. నర్రావారిపాలెంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో శ్రీరామ్ నగర్ కాలనీలోని పేదలకు 100 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. దుప్పట్లను పిఏఎస్ కోటేశ్వరరావు ఆర్థిక సహకారం అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు చిన్ని మురళీకృష్ణ, కోశాధికారి కొల్ల భువనేశ్వరి, ఉబ్బ దేవపాలడ, షేక్ మహమ్మద్ రఫీ, అలహరి హరిబాబు, లెవి ప్రసాద్ పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఒకరిని గుడ్డిగా నమ్ముతున్నామంటే మోసపోవడానికి సిద్ధంగా ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.